हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, टुडे नेनु ई वीडियोलो एंटंटे मीकु तेलियजेस्तुन्नानु, गर्भवती अयिन तर्वात प्रती नेल ए परीक्षलु वैद्युनि दग्गरिकि वेळ्ळि चेयिंचुकोवालो इप्पुडु नेनु ई वीडियोलो तेलियजेस्तुन्नानु। फ्रेंड्स, ఇప్పుడు మా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే వీడియోస్ అందరికంటే ముందు మీరు చూడగలరు. అండ్ నెక్స్ట్, మీరు సబ్స్క్రైబ్ ఎందుకంటే చేయమంటున్నామో, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సమ్ ఎంకరేజ్మెంట్గా ఉండడం వల్ల సో మనల్ని కొంతమంది ఫాలో అవుతున్నారు, వాళ్ళ కోసం మనం వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. సో అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ బీపీ చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే బీపీ చెక్ చేసుకోవాలి, బీపీలో ఎందుకు పల్స్ రేట్ కరెక్ట్గా ఉందా, లేకపోతే అన్ని పల్స్ ఉన్నాయా లేవా, హెల్త్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా చెక్ చేస్తారు. అందుకోసం అనేది బీపీ చెక్ చేస్తారు. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డయాబెటీస్. ఫ్రెండ్స్, మధుమేహం, ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమందికి మధుమేహం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కంపల్సరీగా కూడా మీరు ఎప్పుడంటే చెక్ చేసుకోవాలి, 5th మంత్ అండ్ 7th మంత్ అండ్ 9th మంత్లో మీరు డయాబెటిక్ అనేది, ఈ 5th, 7th, 9th మంత్లో డయాబెటిక్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. ఎందుకంటే మీకు డయాబెటిక్ ఉందంటే ఆ పొట్టలో ఉన్న బేబీకి కూడా డయాబెటిక్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మీరు డయాబెటిక్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నార్మల్గా చెక్ చేస్తారు, హైట్ ఎంత ఉన్నారు, వెయిట్ ఎంత ఉన్నారు. అండ్ ఎవ్రీ మంత్ కూడా ప్రెగ్నెంట్ లేడీ వెయిట్ గెయిన్ మాత్రం అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత మినిమం 20 కేజెస్, అంటే బిఫోర్ మీరు ఎంతైనా ఉండొచ్చు, ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు 20 కేజెస్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా హార్ట్ అనేది చెక్ చేస్తారు, బేబీ హార్ట్ అండ్ మీ హార్ట్ ఇద్దరు కూడా హార్ట్ బీట్ ఎలా ఉందా అని. ఇందులో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. హార్ట్ బీట్ ఎందుకంటే చెక్ చేస్తారు, ఈసీజీ గురించి, అంటే ఈసీజీ సాధారణంగా ఉందా, ఇంకేమైనా ప్రాబ్లంగా ఉందా, లేకపోతే హైపర్ టెన్షన్స్ ఏమైనా మీకు హెల్త్ ప్రాబ్లమా, లేకపోతే బేబీకి కూడా చూస్తారు హార్ట్ బీట్ ఎలా ఉందని, హైపర్ టెన్షన్స్ ఉన్నాయా, లేకపోతే ప్రీ హైపర్ టెన్షన్స్ అని ఉంటాయి. ఫ్రెండ్స్, ఇందులో హైగా వస్తే ఇది కొంచెం ప్రమాదంలోగా వస్తే పర్వాలేదు. అండ్ స్టేజ్ 1, స్టేజ్ 2 అని రెండు ఉంటాయి హైపర్ టెన్షన్స్, అందుకోసం అనేది మనకి హార్ట్ కూడా చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైక్రో వాస్కులర్ సమస్యలు, అవి ఏంటంటే కాళ్ళు తిమ్మురు లేకుండా తండ్రి చూడు మసిబారటం, అంటే ముద్దు బారటం, ఆల్రెడీ మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత మలబద్ధకం, కాళ్ళు తిమ్మురు లేకడం అండ్ కంటి చూపు కొంతమందికి మసిక బారుతుంది, కొంతమందికి నార్మల్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఇవి మైక్రో వాస్కులర్ సమస్యలు కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కొంతమందికి ఫంగల్ సమస్యలు కూడా వస్తాయంటే ఎక్కువ గాయాలు త్వరగా ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే, అంటే షుగర్ ఉంటే డెఫినెట్లీగా ఏదైనా గాయం తగిలిందంటే అది ఎక్కువగా మానకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, అలా. అండ్ నెక్స్ట్ మూత్రము ఎక్కువగా వస్తుందా లేదని అడుగుతారు డెఫినెట్లీ. ఇంకో టెస్ట్ ఏంటంటే కంటి పరీక్ష. ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే డెఫినెట్గా చేస్తారు ప్రెగ్నెంట్ అయిన తర్వాత, 9th మంత్, 6, 7th మంత్ నుంచి కొంతమందికి కళ్ళు చూపులో మసకబారుతా ఇలా అవుతాయి. ఫ్రెండ్స్, అది ఒకటి కంటి పరీక్ష ఒకటి చేసుకోవాలి. సో మీకు అర్థమైందా ఏమేమి టెస్టులు చేసుకోవాలి, ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేసుకోవాలి, అండ్ హార్ట్ చెక్ చేసుకోవాలి, హార్ట్ బీట్, అండ్ నెక్స్ట్ వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ బేబీ హార్ట్ బీట్ కూడా చూడమని చెప్పాలి మీరు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇవన్నీ చెప్పాను కదా, ఫంగల్ వ్యాధులు ఇలాంటి అద్దకాలు తిరిగి ఇవన్నీ ఉన్నాయో మీరు అన్నీ కంప్లీట్గా చెప్పండి. అండ్ నెక్స్ట్ కంటి పరీక్ష కూడా కరెక్ట్గా చూసుకోండి. ఫ్రెండ్స్, ఇవి అయితే మెయిన్ ఇంపార్టెంట్. మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇవి మాత్రం ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి మాత్రం మర్చిపోకూడదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.